హే ఇప్పుడు మనం ఇండియాలోని ఎల్లోరా గుహలో ఉన్నాము నేను మీకు ఒక విమానాన్ని చూపించబోతున్నాను ఇది పాత కాలపు ఒక ఫ్లైయింగ్ డివైస్ నేను మీకు ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఏంటంటే ఇంతకాలం మనం చూసిన దానికంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఈ వీడియో చివర్లో ఇటువంటి ఫ్లయింగ్ డివైస్ ని ఇది వరకు ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేసి ఉంటారా అనే ప్రశ్నకు మీకు ఒక చక్కటి సమాధానం దొరుకుతుంది ఈ పన్నెండు వందల సంవత్సరాల నాటి చెక్కడంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇది హిందూ ఇతిహాసమైన రామాయణంలో శ్రీలంకకు రాజుగా ఉన్న రావణుడిని గాలిలో ఎగురుతున్నటువంటి ఒక సీన్ని చూపిస్తుంది ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే రావణుడు పుష్పక విమానం అనే గాలిలో ఎగిరే యంత్రాన్ని ఉపయోగించారని చెప్తున్నాయి ఈయన గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు జటాయువు అనే ఒక పక్షి రావణుని అటాక్ చేసినట్టు ఈ చెక్కడం చూపిస్తుంది చూడండి నేను ఏవేవో ఊహించి ఇవన్నీ చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ రామాయణం అనే హిందూ ఇతిహాసంలో అన్ని విషయాలు ముందుగానే జరిగి ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఫ్లయింగ్ డివైస్ ఎలా ఉందో అని కొంచెం దగ్గరుండి చూద్దాం రావణుడి వీపుకి అటాచ్ అయిన ఈ మిషన్ ఈ రోజుల్లో ఉన్న విమానం లాగా కాకుండా దానికంటే ఒక చిన్న డివైస్ లాగా కనిపిస్తుంది ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ డివైస్ మనం ఈ మధ్య కొత్తగా కనిపెట్టిన జెట్ ప్యాక్ లాగా కనిపిస్తుంది ఈ చెక్కడంలో ఉన్న అన్ని విషయాలు ఎంత డీటెయిల్గా ఉన్నాయో చూడండి మొదట రావణుడు అన్ని స్టాప్స్ లతో ఈ విమానాన్ని ఎలా కట్టుకొని ఉన్నాడో చూడండి ఈయన సేఫ్టీకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా ఆరు స్టేప్స్ లో ఉన్నాయి ఇదిగో ఇంకొక ముఖ్యమైన పెద్ద స్టాప్ ని చూసారా ఇది రావణుడి నడుము నుండి విమానానికి సెక్యూర్ గా కట్టి ఉంది చూడండి ఇది ఖచ్చితంగా ఇప్పట్లో ఉన్న జెట్ ప్యాక్ లో యూస్ చేసే టెక్నికే ఎందుకు బాబు ఇన్ని అని అనుకుంటున్నారు కదా మనం గాల్లో ఎగురుతున్నప్పుడు ఈ జెట్ ప్యాక్ ని వదిలేస్తే ఇంకేమైనా ఉందా నాగరికత అంటే ఏంటని తెలియని ప్రజలు ఈ ఆరు స్టాప్స్ లను పన్నెండు వందల సంవత్సరాలకు ముందే ఇలాంటి డివైస్ ని చెక్క చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇంకా ఇక్కడ ఒక రౌండ్ అయిన ఆబ్జెక్ట్ ని చెక్కారు చూడండి ఇది ఈ కాలంలో ఉండే ఒక ప్రొపెల్లర్ లాగా ఉంది కదా ఇక్కడ ఆ ప్రొపెల్లర్ యొక్క స్పిన్నింగ్ బ్లేడ్ ని కూడా మీరు చూడవచ్చు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇప్పటిదాకా మనం చూసింది బొమ్మకి ఇటువైపు మాత్రమే అంటే ఇది ఒకవైపే కనిపిస్తుంది కాబట్టి ఈ చెక్కడానికి అటువైపు బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక ప్రొపెల్లర్ ఉండే అవకాశం ఉండవచ్చు దీనికి రెండు వైపుల ఉన్న రోటర్స్ ని చూడండి సేమ్ ఇప్పట్లో ఉండే మోడర్న్ డే జెట్ ప్యాక్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కదా ఈ పన్నెండు వందల సంవత్సరాల క్రితం చెక్కిన ఈ విమానం నిజమైన విమానాన్ని ఆధారంగా తీసుకొని చెక్కినదా లేకపోతే ఈ కాలంలో ఉన్న జెట్ ప్యాక్తో తో ఎలా ఇంత ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది ఈ కాలంలో ఉన్న జెట్ ప్యాక్ యొక్క భాగాన్ని చూడండి దీన్ని సేఫ్టీ రోల్ బార్ అని అంటారు ఇది ఒక గియర్ స్టిక్ లాగా ఉంటుంది సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ విమానం పై భాగం చూడండి ఆ గియర్ స్టిక్ లాగానే ఇది ఉంది ఇవన్నీ కోయిన్సెన్స్ గా మ్యాచ్ అవుతున్నాయా ఇవన్నీ కేవలం ఊహతో మాత్రమే చెక్కినవని మీరు అనుకుంటున్నారా లేక పాత కాలపు మనుషులు నిజంగా చూసినదనే చెక్కారా మనం తయారు చేయడం అనే విషయానికి వస్తే సినిమాలోను టీవీలోనూ ఈ పుష్పక విమానాన్ని ఎలా చూపిస్తారని ఒకసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు మన జనరేషన్ ఏరోప్లేన్ ని చూసి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి ఈ పుష్పక విమానాన్ని రెక్కలతో ఉన్న ఒక చిన్న ఎయిర్క్రాఫ్ట్ లాగా చూపిస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా తీసే డైరెక్టర్స్ వాళ్లకు తెలిసిన మిషన్స్ ని ఆధారంగా తీసుకొని ఈ సీన్లను క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ పురాతన శిల్పం కూడా ఆ విధంగానే చెక్కబడిందా పాతకాలపు మనుషులు ఇలాంటి డివైస్ ని ఎవరైనా కట్టుకొని ఎగురుతున్న వాళ్లను చూసారా అందువల్లే వాళ్ళు చూసిన దాన్ని ఇంత సులభంగా చెక్కారా నేను లాంటి ఆకారాలు అని ఎందుకన్నానంటే మనం ఇప్పుడు అనుకుంటున్న రావణుడు అతీంద్రియ శక్తులు కలిగిన ఒక హ్యూమన్ గా చెప్తున్నారు ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఎగిరేవన్నీ మనుషులా లేదా ఏలియన్సా ఈ పన్నెండు వందల సంవత్సరాలకు ముందు చెక్కిన విమానంలో ఫ్యూల్ ట్యాంక్తో సహా అన్ని ఫ్యూచర్లను మనం చూడవచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతుంది ఈ జెడ్ కి కానీ రాకెట్ బెల్ట్స్కి కానీ గ్రౌండ్ లెవెల్ నుండి టేక్ ఆఫ్ చేయడానికి కనీసం రెండు పైపులు కిందికి ఫేస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అవి ఆవిరితో ఉన్న ఒక త్రష్టిని క్రియేట్ చేస్తాయి ఒక జెట్ ప్యాక్ పనిచేయాలి అంటే అలాంటి పైపులు చాలా అవసరం సో ఇక్కడ ఈ విమానానికి అలాంటి పైపులు ప్రస్తుతానికి లేవు అని అనుకుందాం ఇప్పుడు ఈ విమానంలో ఒక గుర్రాన్ని చెక్కారు చూడండి ఇది నిజమైన గుర్రం అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే నిజమైన గుర్రం రావణుడు మరియు జటాయువు కంటే ఇంత చిన్నగా ఉండదు ఇంకా రావణుడి వీపుకి ఇది ఎందుకు అటాచ్ చేశారో తెలియదు పైగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గుర్రం రావణుడు వెళ్లే దిశగా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ఉంది అసలు అర్థం లేని ఈ రహస్యమైన గుర్రం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి ఇప్పుడు నేను ఒక పురాతన హిందూ గ్రంథాల నుండి ఈ గుర్రం గురించి మీకు కొన్ని లైన్స్లను చదివి వినిపిస్తాను దీని పేరు వడవాముక ఇవి ఏం చెప్తున్నాయంటే ఇది జీవం లేని ఒక ఆడగుర్రం సూదిలాంటి మూతి పాముల బుసలు కొడుతుంది అగ్నిజ్వాలను పీల్చుతుంది వేడి వేడి పొగని కక్కుతోంది మనిషి చర్మాన్ని కాల్చి వేస్తుందని ఈ గ్రంథాలలో ఉంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదే ఈ మిస్ అయిన భాగం యొక్క ఆన్సర్ ఈ గుర్రం జెట్ ప్యాక్ టేక్ ఆఫ్ అవ్వడానికి వేడిని ఆవిరిని పంప్ చేసే ఒక మెకానికల్ డివైసే గమనించారా దీని నోరు కింది వైపుకు ఉంది సో ఇది ఆవిరిని లేదా బేడిని బయటకు వదిలేటప్పుడు ఈ విమానం పైకి గాలిలో ఎగురుతుంది ఇప్పుడు మనం రావణుడు గాల్లో ఎగురుతూ ఏం చేస్తున్నాడో చూద్దాం ఒక చేతిలో ఏదో చక్రం లాంటి డివైస్ ని పట్టుకొని ఆపరేట్ చేస్తున్నట్లు ఉంది కదా ఇంకా తలకు హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నారు ఇంకో చేతిలో డంబెల్ లాంటి ఒక వస్తువుని పట్టుకొని చెవి దగ్గర పెట్టుకొని ఏదో వింటున్నట్టుగా ఉన్నారు ఈ విధంగానే ఇప్పట్లో ఉన్న పైలట్స్ జెట్ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు ఎగిరేటప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ తో మాట్లాడుతూ వింటూ ప్రయాణిస్తుంటారు ఇన్ఫాక్ట్ శ్రీలంకలో ఆరు ఎయిర్పోర్ట్స్ అంటే విమానాశ్రయాలు ఉన్నట్లుగా వాటిని రావణుడు వాడినట్టుగా రామాయణంలో ఉంది ఇంకా రకరకాల సైజులలో ఉన్న ఫ్లయింగ్ డివైస్ని రావణుడు ఉపయోగించినట్లుగా కూడా పురాణాలలో ఉంది ఏదో వింటున్నట్టు అనిపించే ఈ పోజ్ కేవలం ఒక కోయిన్సెన్స్ అని అనుకోవాలా లేదా ఎగిరేటప్పుడు ఉపయోగించేదా ఇదే కైలాస గుడిలోనే ఇంకొక శిల్పాన్ని చూద్దాం ఇది కూడా గాల్లో ప్రయాణించే ఒక హ్యూమనాడ్ గురించి ఉన్నదే కానీ ఇది కాస్త చెదిరిపోయింది అతని చేయి చూడండి సేమ్ అదే వింటున్నట్టు ఉన్న పోజ్ కదా చూస్తుంటే ఇతను కూడా చెవుల దగ్గర ఏదో పెట్టుకొని వింటూ ప్రయాణిస్తున్నట్లుగా ఉంది ఇంకా చూడండి ఇతను వీపుకి కూడా గాలిలో ఎగిరే ఒక యంత్రాన్ని కట్టుకొని ఉన్నాడు ఇతను కూడా ఈ విమానానికి ఉన్న స్టాప్స్తో ఎలా కట్టబడ్డాడో చూడండి అంటే ఈ స్టాప్ కాదు ఇది హిందువులు వేసుకునే యజ్ఞోపవితం అయి ఉండొచ్చు నేను ఈ పెద్ద స్టాప్ గురించి చెప్తున్నాను ఇది అతని నడుము చుట్టూ తిరిగి ఉండి విమానానికి కనెక్ట్ అయింది చూడండి ఆదిమ ప్రజలు అనబడే వ్యక్తులు ఇలాంటి గాల్లో ఎగురుతున్నప్పుడు వింటూ ప్రయాణించే యంత్రాలను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెక్కారు ఇలాంటి ఒక సీన్ని ఈ శిల్పాకారులు దీని కేవలం ఊహతో చెక్కి ఉంటారు అని అనుకోవడం అసాధ్యం ఎందుకంటే ఈ శిల్పంలో ఊహకు అందని డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఈ వివరాలు అన్నీ ఊహ నుండి కాకుండా చూసిన వాటిని అనుభవంతో చెక్కి ఉంటారు అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు ఈ జెట్ ప్యాక్ అనేది ఈ రోజుల్లో కనిపెట్టబడిన ఒక ఫ్యాన్సీ అయిన ఇన్వెన్షన్ అయితే ఈ చెక్కడాల వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి జెట్ ప్యాక్లను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపయోగించబడ్డాయన్నదే నిజం మనం ఇప్పుడు కనిపెట్టిన కొత్త డివైసెస్ అన్నీ నిజంగానే కొత్తగా కనిపెట్టామా లేదా పురాతన టెక్నాలజీనే మనం మళ్ళీ కనిపెడుతున్నామా ఇతర గ్రహాల నుండి వచ్చిన ఈ హ్యూమనాయిడ్ లాంటి ఏలియన్స్ ఇటువంటి టెక్నాలజీని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపయోగించి ఉంటారా ఈ విమానం నిజంగా ఎగిరే యంత్రమేనా కాదా అని మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి త్వరలో మళ్ళీ కలుస్తాను బాయ్